దీస్ ఇట్ ఆర్జన్ కానీ మూడు క్రేజీ క్వశ్చన్లు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ భయపడదు ఆన్సర్స్కి భయపడద్దు ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్పేసి రీజీ సో మీరు డే నైట్ పడుకున్నారు మంచం మీద పడుకున్న తర్వాత అన్ఫార్చునేట్లీ ఒక్క రోజు జెండర్ చేంజ్ వన్ డే మొబైల్లాగా మారిపోయారు ఏం చేద్దాం నాటీ థింగ్స్ ఏమన్నా నాకు మన రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ అయ్యి అయితే మీరు జెండర్ చేంజ్ అన్నారు కాబట్టి నేను రణబీర్ కపూర్ ఇప్పుడు నాటీ నాటీ బాయ్ నాకు ఆలియా భట్ కావాలి ఐ నీడ్ ఆలియా సరే బిజీగా ఉంది ఆలియా బిజీ ఉంటే దీపికా ఐ కాంట్ జస్ట్ సూపర్ ఆన్సర్ ఇది ఆలియా బిజీ ఉంటే దీపిక ఎస్ రణబీర్ కపూర్ అయిపోతాను సో అయిపోయి ఆలియా కానీ దీపిక అంతా వదిలే అంటే అది నేను చూసుకుంటా మీరు సౌండ్ చేయొచ్చు వాళ్ళిద్దరు లేడీస్నా లేకుంటే దేన్ని లేదండి నాకు యాక్చువల్లీ దీపిక పడుకొని గారు అంటే చాలా అంటే చాలా ఇష్టం అంటే ఇంకా డై హార్ట్ ఫ్యాన్ అంటారు కదా ఆ టైప్ అనమాట మేబీ మన అభిప్రాయాలు కలుస్తున్నట్టు ఐ థింక్ సో పక్కకెళ్ళి మాట్లాడుతుంది ఎవరో లవ్ చేశారు అందుకని రణబీర్ కపూర్ నేను అయ్యాను అనుకోండి ఇంకా రణవీర్ సింగ్ నేను అయ్యాను అనుకోండి ఇంకా దగ్గర చూడొచ్చు అవును దీపిక దీపిక కాకపోతే నాకు ఆలియా భట్ గారు అంటే కూడా అంతే ఇష్టం అన్నమాట సో ఐ రెస్పెక్ట్ హర్ వర్క్ వర్కింగ్ స్టైల్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఈవెన్ దీపికా పడుకోని గారు కూడా చాలా హార్డ్ వర్కింగ్ సో వీళ్ళిద్దరిని దగ్గర నుంచి చూడాలంటే ఈయనకు ఒక్కడికే ఛాన్స్ ఉంది ఎవరికి రణబీర్ కపూర్ సో అందుకని నేను రణబీర్ కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నాను రణవీర్ సింగ్ అయితే ఇంకా దీపికతో నాకు అవి వద్దు కదండి అలాంటి సౌండ్లు మాకు వద్దు కదా నేను అది కాదు కదా అది కాదు కదా సో నేను చూడాలి కలవాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి నాకు రణవీర్ కపూర్ అయితే బెటర్ ఒకరోజు రణవీర్ కపూర్ అవ్వబోతున్నావు మన లహరి గారు అవుతే బాగుండు అంటున్న లహరి గారు థంబ్నెయిల్ వేసుకోవడం కూడా రాదు అరే థంబ్నెయిల్ అయ్యాడు రా ఓకే సారీ నెక్స్ట్ క్వశ్చన్ ఒకరోజు ఎలానే పడుకున్నారు ఇన్విజిబుల్ అయిపోయారు ఇంకా బెటర్ కదా అసలు నల్లలేదు ఇది వేరేగా చూడండి సో ఒకవేళ నేను ఇన్విజిబుల్ అయితే కనుక ది వరల్డ్స్ టాప్ మోస్ట్ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాను అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో డెఫినెట్గా మనకు అందరికి తెలియదు అవును జనరల్గా ఒక కరెంట్ అఫేర్ని కొంచెం క్రాస్ అంటే కొంచెం సైడ్ తప్పించడానికి ఇంకో ఏదో అఫేర్ని తీసుకొచ్చి ముందు పెడతారు అంటే ఒక ఒక పెద్ద ఇష్యూని అవును ఏదైనా జరుగుతున్న దానికి మనకు తెలియకుండా ఉండాలి అంటే ఏదో చిన్న ఇష్యూని రేపేసి వదిలేస్తారు నార్మల్గా అలానే ఉంటుంది ఎప్పుడైనా సో దీని మీద కొట్లాడుతుంటారు ఇది ఇక్కడ నుంచి జరిగిపోద్ది ఎప్పుడైనా అలాగే ఉంటుంది సో ది టాప్ మోస్ట్ సీక్రెట్స్ తెలుసుకొని నార్మల్ అయ్యాక నేను వీటిని సాల్వ్ చేస్తాను ఈ క్వశ్చన్కి నేను ఫస్ట్ టైం ఒక మంచి ఆన్సర్ ఉంటాను సో అంటే గవర్నమెంట్లో మనకు తెలియనివి చాలా థింగ్స్ ఉన్నాయి అంటే ఒక లే మ్యాన్కి తెలియనివి చాలా థింగ్స్ ఉంటాయి అంటే అదేదో తప్పు జరిగిపోతుందని కాదు ఒకరి గురించి ఒకరికి తెలియనివి కూడా చాలా ఉంటాయి సో అట్లాంటి ఏదో టాప్ సీక్రెట్స్ తెలుసుకొని నేను వాటికి నార్మల్ అయ్యాక క్లారిఫికేషన్ ఇస్తారు గుడ్ వన్ నాకు బాగా నచ్చిన ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సేమ్ పడుకొని ఉన్నారు ఓకే పడుకొని ఉన్నారు టైం మిషన్ వచ్చింది సో టైం మిషన్ ఎక్కారు ఒకవేళ పాస్ట్కి వెళ్ళాలనుకుంటే మీ ఫేవరెట్ మళ్ళీ డేని తెచ్చుకోవచ్చు గుర్తు తెచ్చుకోవచ్చు లేదంటే ఏదైనా తప్పు చేస్తే రీకలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్తారు నాట్ మచ్ అండి యాక్చువల్గా నేను మా మమ్మీకి యాక్సిడెంట్ జరిగింది సో తను అందుకే ఇప్పుడు న్యూరోలాజికల్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తుంది ఆ యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటాను అంతే సో బ్యాక్ వెళ్ళి మమ్మీని సేఫ్ సైడ్గా పెట్టుకుంటారు అంతే ఐ హోప్ సో యా అండ్ సో మీరు ఇంత బాగా మాట్లాడడం కానీ యాక్ట్ చేయడం కానీ ఇది విన్నారా అండి ఓకే అరే ఆగరా ఏంట్రా ఇది సో హోస్ట్ చేయడం కానీ సెలబ్రిటీస్తో మాట్లాడడం కానీ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవడం కానీ అవన్నీ జరుగుతున్నాయి మళ్ళీ సో సరదాగా ఫన్ ఇది జస్ట్ ఫన్ అనుకో అయితే జస్ట్ ఒక చిన్న సీన్ చేద్దాం అప్పటి నుంచి నువ్వు సీరియస్ ఉన్నావా అవర్ జస్ట్ ఫన్ అనుకో అంట అయితే ఒక సీన్ చేద్దాం ఇది ఒక పార్క్ సో మీరు బాగా వాలంటైన్స్ డే రోజు అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదు ప్రపోజ్ చేయాలి అంటున్నారు కాబట్టి ఇది ఒక పార్క్ మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి వస్తున్నా సో చూద్దాం ఒక అంటే ఆ సీన్ చేద్దాం కదా ఇప్పుడు నిలిస్తే మీ కెమెరాలు నిల్చుంటాయా నిల్చు మీరు నిల్చుంటే మీ కెమెరాలు నిల్చుంటాయా నేను నిల్చో నిల్చు కూర్చొని చేద్దాం ఓకే చెప్పండి మీరు నేను చెప్తా సీన్ చెప్పండి నేను బాగా ఫీల్ అవుతున్నాను వాలంటైన్స్ డే రోజు నాడు ఎవరు విష్ చేయలేదు ఎవరు విష్ చేయలేదు అని ఫీల్ అవుతున్నాను ఇంతలో మా తమ్ముడు వచ్చాడు నేను వాడితో నా బాధ ఎక్స్ప్లెయిన్ చేయాలి
రండి మేడం. ఇది తమ్ముడు కాకుండా ఫ్రెండ్ అయితే బెటర్ ఏమో. నేను మీకోసం ఇంకోటి సార్ అన్నొచ్చాడు రామచంద్రప్రభు. మేడం ఇది కూడా కొంచెం ఇండా కొంచెం ఫీల్ అవ్వట్లేదు. ఫ్రెండ్ అంటే బెటర్. సరే మా డాడ్ లేరండి, మీలో మా నాన్నగారిని చూసుకుంటా. కమ్ ఇంకేం చేయమంటారండి? ఆ మూడు కాకుండా ఇంకోటి లేదా? పనోడు పాలోడు ఎవడు? ఇంకోటి బెటర్ ఉందండి. భావను ఫ్రెండ్ పల్లీలో అమ్మేట ఆయన వచ్చిండు, నేను కూర్చున్నా. మేడం ఈ మా ఊరికి ఏదో ఏదో కొంచెం బాగుంటది ఆ ఫీలింగ్ తో. ఫీలింగ్ పల్లీలో అమ్మేట ఆడితో మాట్లాడితే ఎంత బాగుంటుంది అంటే వాళ్ళకి మనసు ఉండదని మీరు అనుకుంటున్నారు. పల్లీలో గురించి పాడతారన్నా మీ సంఘాల గురించి మళ్ళీ రాకండి, నన్ను రాకండి. జరేదో బాధ చెప్పుకుంటున్నా, ప్లీజ్ చెప్పుకోండి అంటారు. ఫ్రెండ్ బెటర్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ నాకోసం. ఇగో ఇప్పుడు ఇక్కడ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, మిమ్మల్ని ఒక్కొని ఫ్రెండ్ అని అనుకోండి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అవుతారు ఫీల్ అవర్ అంట. ఆయన కెమెరా వెనకాల ఉన్నాడు కాబట్టి చెప్తలేడు, కెమెరా ముందుకు వస్తే చెప్తున్నాయి. బ్రదర్ అని ఫీల్ అవ్వాలి. మీరు ఏదనుకుంటారు అదే కానీ ఫ్రెండ్ అమ్మాయి బతికిచ్చారు. సో అదే వాలంటైన్స్ డే మీరు సీన్ చేశారు కాబట్టి మీరు బాధపడుతున్నారు, దానికి నేను వచ్చి సొల్యూషన్ కానీ సంథింగ్ ఒకటి చెప్పండి. మీరు చేస్తారు స్టార్టింగ్, నేను చేయాలా స్టార్టింగ్? మీరు చేయండి అయితే బాగుంటుంది. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? పేరేంటండి? టార్జన్. అలా కాదండి, ఫ్రెండ్ కి ఇంకో పేరు ఉంటుంది, పృథ్వీ. అమ్మో నా ఫేవరెట్ పేరు. ఓకే, అరే పృథ్వీ చెప్పరా. పొద్దు నుంచి నా ఫోన్ పాడైంది అనుకుంటారా? ఎందుకు మచ్చా? ఒక్క మెసేజ్ రాలేదు నాకు ఇవాళ. ఫోన్ ఐఫోన్ మొన్ననే కొన్నా, తీసుకుపోయి షోరూమ్ లో చూపిద్దామా? ఎందుకు మొన్న కొన్నా అందరికి తెలియాలా ఫస్ట్? కాదు కాదు, మొన్న మెసేజ్ వచ్చింది, నిన్న కూడా మెసేజ్లు వచ్చినాయి, మా అమ్మ నాన్న చేసినవి వచ్చినాయి. ఓకే, ఇవాళ పొద్దు నుంచి ఒక్క మెసేజ్ రాలే. ఏమైంది చెప్పు అసలు, ప్రాబ్లం ఏంది? మెసేజ్ ఏం కావాలి నీకు? అంటే ఒక్కడు కూడా మెసేజ్ చేస్తలేడు. ఎవడు మెసేజ్ చేశాడు? నీకేం కావాలి ఫస్ట్ నీ దగ్గర నుంచి? సరే ఇదే మంత్? ఫిబ్రవరి. ఇవాళ ఏం డేట్? పోరీలో ప్రేమించుకునే రోజు అనుకుంటా, వాలంటైన్స్ డే అంటారు. మరి అట్లాంటిప్పుడు మెసేజ్ రావాలి కదా, మెసేజ్లు వస్తలేవు. బస్ జోగేశ్వరే సార్, నీతోని ఇట్లా 15 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా, నాకే ఫీలింగ్స్ లేవు నిన్ను చూస్తుంటే. వేరొకటికి ఎందుకు వస్తే మచ్చా, అర్థమవుతుందా? నువ్వు మెసేజ్ పెడితే ఐఫోన్ కి బొంద పెడుతుండే నేనైతే. రే ఏంది ఎందుకు రా భయ్, ఎందుకు పెడతావు? మళ్ళా లేకపోతే నువ్వు ఫ్రెండ్ మచ్చా. అందుకోసమే 15 ఇయర్స్ నుంచి నాకే ఫీలింగ్స్ రావట్లేదు, పక్కన వాడికి ఎందుకు వస్తారా? అన్నకి తమ్ముడికి నాన్నకి బాబాయ్కి ఫీలింగ్స్ వస్తాయి మచ్చా, నీకు కూడా అట్లానే. ఎవడ కబడ్డీ తీసి ఫ్రెండ్ అని చెప్పిన వాడికి బాగుంది, ఫ్రెండ్ కూడా అంతనే మచ్చా, ఫీలింగ్స్ రావు మచ్చా. సరే మచ్చా, ఇప్పుడు అంటే నేను అంటే ఎవరికి ఫీలింగ్ రాదా మచ్చా? మస్ వస్తుంది. మరి నీకు రణవీర్ కపూర్ అంటే వస్తుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. అంటే వాళ్ళందరూ బిజీ ఉంటారు కాబట్టి నార్మల్ పీపుల్ చేయొచ్చు కదా. కానీ ఆయన టార్జన్ మంచోడు ఉంటాడు మచ్చా, ఆడు చేస్తాడేమో చూడు. చేయలేము మచ్చా, అడిగేస్తాడు నెక్స్ట్ ఇయర్ అండి మచ్చా, ఎందుకంటే డేట్ అయిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్ మచ్చా. థ్యాంక్ యూ సో మచ్ నీటే పర్ఫార్మెన్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అవునా? నాకు చాలా బాగా నచ్చింది. ఇక తప్పదు, ఆప్షన్ లేదు మీకు, ఇప్పుడు నన్ను భరించాల్సిందే. ఐ ఫీల్ నిజంగా చాలా బాగా నచ్చారు. సో కొంతమంది కొన్ని కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి మీకు కానీ నాకు కానీ. సో ఫేవరెట్ మూవీస్ ఇలాంటివి చేయాలి అలాంటివి చేయాలని ఫ్యాంటసీస్ ఉంటాయి, మీకేంటి ఫ్యాంటసీస్? ఫ్యాంటసీ అని కాదు కానీ నేను చాలాసార్లు చెప్పేశాను, సౌందర్య గారి క్యారెక్టర్ ఒకవేళ ఎవరైనా తీస్తే అందులో నేను సౌందర్య గారి భయోనా, సౌందర్య గారి భయో తీస్తే మీరు చేయాలని ఉంది. సో గుడ్, నైస్. ఎందుకంటే తను ఒక తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన లేడీ. ఇప్పుడు ఒకప్పుడు సావిత్రి గారు ఎట్లానో, తర్వాత సౌందర్య గారు అట్లా. సో నేను చాలా ప్లేసెస్ లో చెప్పేసి ఉన్నాను, బట్ యా అలాంటి ఒక బయోపిక్ కనుక తీస్తే అందులో నేను అంటే ఒక సంవత్సరం తీసినా 2 సంవత్సరాలు తీసినా రూపాయి ఇవ్వకపోయినా నేను అందులో కూర్చొని నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే నాకు తన క్యారెక్టర్ అంతా ఇన్స్పైర్ చేసింది, అంటే తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయి జగపతి బాబు గారితో, అప్పట్లో శ్రీకాంత్ గారితో, ఇట్లా చాలా మందితో, ఎన్ని మెంబర్ ఆఫ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అందరికి గుర్తుకొచ్చేది ఆఫ్టర్ నార్మల్లీ సావిత్రి గారి తర్వాత సౌందర్య గారు. సౌందర్య గారు తర్వాత మీరు లహరి గారు అవ్వాలి, ఐ హోప్. తర్వాత లహరి గారు అక్కడ దాకా బాగుంది, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. అవ్వాలి, అవుతారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, అండ్ మీ ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు కదా, మీకు కూడా మస్తు నచ్చటంలో హార్ట్ నాకు, అంటే మూవీని బట్టి క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు, పర్టికులర్ మూవీని బట్టి క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంటారు. హిందీలో అయితే చెప్పాను కదా, దీపికా పడుకుని గారు, ఆలియా భట్ గారు, అంటే మూవీస్ ని బట్టి, అంటే వాళ్ళు అలా ఉంటారని కాదు,
అంటే గహరియా వచ్చిన తర్వాత మీరు అక్కడే ఫిక్స్ అయినట్టున్నారు, దానికంటే ముందు సినిమాలు ఉన్నాయండి, మీరు మర్చిపోయినట్టున్నారు. చాలా సినిమాలు ఉన్నాయి. సో బట్ రీసెంట్ సినిమా సంజయ్ లీలా గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి మూవీస్. అలా అంటే ఇక్కడ లేవని కాదు, మన బోల్డ్ మంది ఉన్నారు డైరెక్టర్స్ అట్లా కాదు కానీ. సో ఆ మూవీస్ లో వాళ్ళని చూపించినట్టుగా ఇంకెవరు చూపించలేరు అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు దీపిక గారిని చూపించినట్టుగా ఇంకెవరు అలా ఆ టైప్. సో అట్లా క్యారెక్టర్స్ సినిమాని బట్టి మారిపోతూ ఉంటాయండి. ఇక్కడ తీసుకుంటే మనకి బోల్డ్ మంది ఉన్నారండి, మన సమంత గారు కానీ లేదు అంటే కాజల్ గారు చాలా మంది చెప్పారు చాలా మంది. బట్ నాకు ఇండివిజువల్ గా నాకు అట్లా అనిపించదు. బట్ ఏమంటే నా చిన్న పంచమోహన్ నేను చూసుకొని అనిపించదేమో కానీ చాలా మంది అంటుంటారు. మాకందరికి ఒకసారి చూడండి కాజల్ గారు అని చెప్పేసి కింద కమెంట్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది పెడుతుంటారు కాజల్ అగర్వాల్ లాగా సుస్మిత సేన్, ఒక్కొక్క సైడ్ సుస్మిత సేన్ అని కొంతమంది అలా పెడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అందరూ కాజల్ అగర్వాల్.